ఇలా కరెంట్ వస్తే ప్రతి ఇంటికి 24 గంటలు వస్తూ ఉన్నది, ప్రతి రైతుకు వస్తూ ఉన్నది. నా ఈ బ్రాహ్మణ సోదరులు 40-50 ఏళ్ళు అడిగినారు, అయ్యా మేము గడ్డాలు తీసుకుంటాం, మా కమర్షియల్ బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు, చేయండి మహాప్రభువుని వేడుకున్నారు. కానీ ఆనాడు సమైక్య దొరలకు కనికరం రాలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు వాళ్ళ క్షౌరశాలలకు సెలూన్స్కి ఇచ్చేటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ కమర్షియల్స్ని తీసేసి చాలా చీప్గా అగ్వగా వాళ్ళ కరెంట్ సప్లై చేస్తూ ఉన్నాం. నేను మత్తుకొకటి చెప్పినాను, ఇటువంటి అనేక అనుభవాలు కేజీ టు పీజీలో భాగంగా ఇలా ప్రవేశపెట్టినటువంటి గురుకులాలు అక్కడ చదువుకునేది మీ బిడ్డలే. మైనార్టీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికీ కూడా మీ అందరి ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. చదువుకుంటున్నది మీ పిల్లలే. చాలా ఉత్తమమైనటువంటి మెరుగైనటువంటి విద్యను దానిలో కల్పించడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో ఒక రెసిడెన్షియల్ స్కూలే కాదు, 12th వరకే కాదు, ఆ పై చదువులు కూడా ప్రభుత్వమే పూర్తిగా కేజీ టు పీజీ నినాదాన్ని అమలు చేసే వరకు దాన్ని ముందుకు తీసుకుపోతామని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా గిరిజన తండాలు, లంబాడి తండాలు, గోండు గూడాలు, అయా మహాప్రభో మేము గిరిజనులం, మాకు ఒక ప్రత్యేక జీవన విధానం ఉంది, ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, మా తండాలో మా రాజ్యం, మావా నాటే మావా రాజని అటు గోండులు అడిగినా, లంబాడీలు అడిగినా, కోయలు అడిగినా ఏ ప్రభుత్వం కూడా మన్నించలేదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. తండాలు గూడాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత 3000 మంది గిరిజన సర్పంచులు వాళ్ళ తండాలను వాళ్ళే పరిపాలిస్తారు, ఏలుకుంటారని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను.